హలో, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. చాలామంది ఆశావాహులు టికెట్ దక్కకపోవడంతో అసమ్మతి రాగం వినిపిస్తుంటే మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇటీవల మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే మైనంపల్లికి టికెట్ నిరాకరిస్తున్నారనుకుంటే కేసీఆర్ ప్రకటించిన లిస్టులో హనుమంతరావు పేరుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే తన కొడుక్కి మెదక్ సీట్ ఇవ్వాలంటూ మైనంపల్లి షరతు పెట్టారు. ఇప్పటికే మైనంపల్లి రోహిత్ మెదక్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో విస్తృతంగా పర్యటించారు. అయితే కేసీఆర్ మైనంపల్లి రోహిత్కు కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ కేటాయించారు. తన కొడుక్కి మెదక్ సీట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని, లేదంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేదే లేదని తేల్చి చెప్పేశారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పార్టీపై విమర్శలు చేయకుండా తనకు అడ్డు వస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో పర్యటించి వారం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ప్రకటించారు. అయితే మెదక్ నుంచి తన కుమారుడిని బరిలోకి దింపాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు కోరుతూ ఉండడంతో పార్టీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే మెదక్ నుంచి టికెట్ కోసం కంటారెడ్డి తిరుపతి రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్, కవిత తీవ్రంగా ఖండించారు. మరోవైపు అధినేత కేసీఆర్ సైతం మైనంపల్లిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మైనంపల్లిపై వేటు వేసి మల్కాజ్గిరి నుంచి మరొకరిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మైనంపల్లి స్థానంలో సంబీపూర్ రాజును బరిలో దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి టికెట్ దక్కుతుందా అనే అంశంపైన మైనంపల్లి ఎదురుచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేదా స్వతంత్రంగా పోటీ చేయాలా అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. మరి వారం రోజుల్లో బీఆర్ఎస్ నుంచి బుజ్జగింపులకు వస్తారా, లేక మైనంపల్లి కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తారా అనేది తేలనుంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. కీప్ వాచింగ్ ఏబిఎన్.